ఆక్సిజన్ అందించే ఇప్పుడు హ్యూమిడిఫైయర్ లో స్టెరైల్ నీటికి బదులుగా సాధారణ నీటిని వినియోగిస్తున్నందుకే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి హ్యూమిడిఫైయరే కారణమని అహ్మదాబాద్ కు చెందిన సీనియర్ డాక్టర్ అతుల భయంకర్ స్పష్టం చేశారు. ఆక్సిజన్ కు ఉపయోగించే హ్యూమిడిఫైయర్లలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో చికిత్స పొందుతున్న వారు సాధారణ నీటిని వినియోగించడం వల్ల ఈ వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. నిజానికి సాధారణ నీటిలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్ ఏర్పడుతుంది. 24 గంటల్లో 2 సార్లు నీటిని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యూమిడిఫైయర్ ను శుభ్రం చేయాలి. లేదంటే ధూళి కణాలు చేరి ఇతర కారణ రోగాలకు కారణమవుతుంది. ఇవి కాక కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాల కారణంగా మ్యూకోర్ మైకోసిస్ దాడి చేస్తుంది. దీంతో కళ్ళు, ముక్కు, మెదడు, పాళ్లపై ప్రభావం చూపుతుంది. మ్యూకోమైకోసిస్ ఇతర ఫంగస్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నట్టు గుర్తించినట్టుగా నిపుణులు వివరించారు.